కాలనీలో విద్యుత్ తాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టినట్లు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కర్రి సూరారెడ్డి, కందుల బాబ్జీ, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం చివరిలో అంగళూరు పునరావాస కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కాలనీలో మొత్తం అన్ని స్తంభాలకు కూడా లైట్ లేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా లైట్ వెలుగుతాయి. దీని తాలూకా రోడ్లు కూడా కావాలని చెప్పి అంటున్నారు. సార్ ఎమ్మెల్యే గారు నోటీసులు పెట్టి ఆయన ఆదేశాల మేరకు ఇది కూడా పూర్తి చేస్తామని, అలాగే ఇక్కడ కాలనీ కోసం కొంతమందికి కుళాయి కావాలని చెప్పి అన్నారు. దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తే సరిపోద్దని చెప్పారు కాబట్టి అది కూడా నేను 2-3 రోజుల్లో కుళాయి కూడా పూర్తి చేసి తెలియపరుస్తానని చెప్పేసి గోకవరం మండలం గోకవరం గ్రామంలో అంగుళూరు గ్రామం నుంచి అక్కడి నుంచి గోకవరం గ్రామంలో వాళ్ళకి ఏర్పాటు చేసిన కాలనీలో 3 సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులను స్థానిక నాయకులు, కాలనీకి సంబంధించిన నాయకులు మా దృష్టికి తీసుకురాగా మేము మా ప్రియతమ నాయకులు మా జగ్గంపేట ఎమ్మెల్యే గారు జ్యోతుల చంటబాబు గారికి విషయాన్ని మేము చెప్పగానే ఆయన తక్షణం స్పందించి అక్కడ వీధి లైట్లను, ట్రైన్లను, మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి మా పంచాయతీ అధికారి వారికి, తదితర నా అధికారులకి తెలియజేస్తే మేము దగ్గరుండి ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. ఈరోజు ప్రతి వీధిలోని కూడా వీధి లైట్లు వెలిగించగలిగాం.